హాయ్ ఫ్రెండ్స్, హోమ్ ప్రాజెక్ట్ శ్రీనివాసరావు. ఎలక్ట్రిక్లో ప్లంబింగ్ వర్క్ అండి. మన ఇంట్లో ఏసీ ఎలా వాడాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తెలుసుకోండి. ఇది డైకాన్ ఏసీ అండి, 1.5. చూడండి, ఫస్ట్ ఆన్ ఆఫ్ బటన్ అండి. అది సూపర్ చిల్లీ అంటే ఫుల్ కూలింగ్ పెట్టుకుంటే అదండి. మోడ్ అంటే ఎండాకాలం వర్షాకాలం పెట్టుకుంది అండి. క్రోమ్ ఉంది కదండి, అది ఫుల్ కూలింగ్ అండి. అది మాట టెంపర్ అని ఉంది కదండి, అడ్జస్ట్మెంట్ ఎక్కువ తక్కువ మాట. ఆ ఫ్యాన్ ఉన్నది కదండి, 4 ఆప్షన్లు ఉంటాయి, 1, 2, 3, 4 ఆప్షన్లు. స్వింగ్ అని పెద్దది ఉంది కదండి, అది ఏసీకి ముందు పక్కన వైట్ డోర్లు ఉంటాయి, అది పెద్దది ముందుకి వెనక్కి వెళ్తుంది అండి. స్వింగ్ చిన్నది ఉండదు కదా, చిన్నది ఉండదు కదండి బటన్, అది లోపల కుడి చేతి వైపు ఎడం చేతి వైపు డోర్లు వెళ్తాయండి. ఇది స్లీపింగ్ మోడ్ అండి. మన టైమర్ పెట్టుకుంటే ఆన్ చేసుకుంటే గంటలో గంటలో పెట్టుకోవచ్చు. క్యాన్సిల్ అంటే పూర్తి క్యాన్సిల్ అయిపోద్ది. ఆన్ బటన్ నొక్కితే 1-2 గంటలు టైం పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఆన్ బటన్ అండి, ఎల్లో కలర్లో ఉండేది అన్నమాట. ఏసీ డైకన్ ఏసీ అండి, 1.5. ఇదేంటి డైకన్ ఏసీ, ఇన్వర్టర్ మోడల్ న్యూ మోడల్గా దించారండి, 1.5, 3-స్టార్ అండి. సో చాలా బాగుంది, దీన్ని రివ్యూస్ కూడా చూడండి. 16 ఆంప్ స్విచ్ సాకెట్ ఉండాలి. స్విచ్ ఆన్ చేశానండి, సాకెట్ అయితే దాని పక్కనే ప్లగ్ పిన్ పెట్టానండి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ డోర్లు ఓపెన్ అవుతాయండి. పవర్ అయితే మనం రిమోట్తో ఆన్ చేయాలి. 16 ఆంప్ సాకెట్ అండి, ఫస్ట్ ఆన్ చేసిన స్విచ్ అండి. పవర్ ఆన్ చేసిన వెంటనే డోర్లు ఓపెన్ అవుతాయి, ఏసీ మాత్రం ఆన్ అవ్వదు. ఏసీ మాత్రం రిమోట్తోనే, ఎల్లో కలర్ బటన్ ఉంది కదండి, అది ఆన్ చేయాలండి. ఇది మినిమం 18 అండి, కానీ 18లో ఎప్పుడు ఆన్ చేయకూడదు, 20, 22లో పెట్టి ఆన్ చేయాలండి. ఫుల్ కూలింగ్లో పెట్టి ఆన్ చేయకూడదు. చూడండి, ఆన్ చేసిన కదా గ్రీన్ కలర్ బటన్ వెలిగింది అన్నమాట. మీకు ఒక్కొక్కటి ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ముందు కొంచెం తగ్గ మీడియం పెట్టాను కదా, ఇప్పుడు 20 పెట్టానండి. 22లోనే ఆన్ చేసి ఉంచుకున్న తర్వాత మనం కూలింగ్ పెట్టుకోవచ్చు. అది ఫ్యాన్ బటన్ అండి, ఫ్యాన్ బటన్. అది లోపల మనకి ఫ్యాన్ ఎక్కువ కావాలన్నా ఆన్ ఆఫ్ అవుతుంది అన్నమాట. కానీ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ముందు డోర్లు ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యి ఒకేసారి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆన్ బటన్ చేసిన వెంటనే మనం ఏం గాబరపడక్కర్లేదు, ప్రతి ఏసీ కలగా ఉంటుంది అన్నమాట. అది గ్రీన్ కలర్ బటన్ నొక్కితే సూపర్ చిల్లీ అండి, అది ఫుల్ కూలింగ్ అవుతుంది, ఫుల్ కూలింగ్ మోడ్లో వస్తుంది అన్నమాట. అది ఫ్యాన్ బటన్ అండి, చూడండి అక్కడ ఫ్యాన్ సింబల్ దగ్గర ఉంది కదండి, 1, 2, 3 అంటే ఇది ఫ్యాన్ కూడా లోపల రన్నింగ్ అవుతుంది అంట. ఇది ఆటోలో పెట్టుకోవాలండి, చూడండి ఏ అని వచ్చింది, ఆటోలో పెట్టుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఏసీలకు అన్నిటికి ఒకటే బటన్ ఉంటుందండి, ఆటోమేటిక్లు పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి, మంచిది, బాగుంటుంది కూడా. చూడండి నేను ఆటోలో పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు చూడండి, స్వింగ్ పెద్దది ఉంది కదా బటన్, స్వింగ్ అని సింబల్ పెద్దది వస్తుంది. అది ఫ్రంట్కి బ్యాక్కి వైట్ కలర్ డోర్లు ఉన్నాయి కదండి, ఆ స్వింగ్ బటన్ నొక్కితే చూడండి డోర్లు పైకి కిందకి మూమెంట్ అవుతుంది, ముందుకి వెనక్కి వెళ్తాయి అన్నమాట డోర్లు అవి. మళ్ళీ రెండోసారి నొక్కితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగిపోద్ది. ఇప్పుడు ఒకసారి నొక్కాను, బటన్ పుష్ చేసానమాట, చూడండి ముందుకి వెనక్కి డోర్లు ఆడుతున్నాయి. పుష్ చేస్తే ఆగిపోతుంది అన్నమాట, ఇప్పుడు పుష్ చేసిన ఆగిపోయింది చూడండి, మళ్ళీ అలా మళ్ళీ దిగుతుంది. ఇది మనకి ఎక్కడ కావాలంటే సింగిల్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకసారి పుష్ చేస్తే ఆగిపోద్ది అండి, అది రన్నింగ్ అయితే అలా మూమెంట్ అవుతుంది. అంటే మీకు ముందుకి వెనక్కి వెళ్తుంది అన్నమాట, ఏసీ మొత్తం గాలి అంతా ముందుకి వెనక్కి వస్తుంది అన్నమాట. ఇది చూడండి గ్రీన్ కలర్లో ఉన్న గ్రే కలర్లో అవి కూడా రెక్కలేనండి, రైట్ సైడ్ కుడి చేతి వైపు ఎడం చేతి వైపు సింగు చూడండి, చిన్న బటన్ నొక్కుతున్నాను కదండి, ఆ చిన్న బటన్ నొక్కిన వెంటనే ఆ స్వింగ్ లోపల, ఇది ఇన్సైడ్ అండి, అది అవుట్ సైడ్. ఇది బయట పక్క ఉన్నది వైట్ డోర్లు, ఇన్సైడ్ ఉన్న లోపల గ్రీన్ కలర్ చూడండి, గ్రే కలర్లు ఉన్నాయి కదండి చూడండి, అది ఆన్ చేశానమాట. చూడండి కుడి చేతి వైపు ఎడం చేతి వైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా మూమెంట్ అవుతుంది చూడండి, ముందుకి వెనక్కి కాకుండా ఎడమవైపు కుడివైపును. సో మనకి ఇంట్లోని ఇది జనాలు ఎక్కువ ఉన్నారనుకోండి, ఈ స్వింగ్ ఆప్షన్ లోపల పక్క స్వింగ్ చిన్నది పెట్టుకొని పెద్దది కంట్రోల్ చేసుకొని ఆపుకుంటే మాత్రం మొత్తం ఫుల్ ఏసీ అండి, అందరికీ తగులుతుంది అన్నమాట. చూడండి పుష్ చేసిన ఆగిపోయింది,
ఒక్కసారి పుష్ చేస్తే బటన్ నొక్కితే మాట రన్నింగ్ అవుతుంది, రెండోసారి నొక్కితే మాట ఆగిపోతుంది. అది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూమెంట్, ఆ రెక్కలు తిరిగినప్పుడు మనకు ఆ ప్లేస్లో సరిపోతుంది అంటే పుష్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం పుష్ చేస్తే రన్నింగ్ అవుతుంది, రెండోసారి పుష్ చేస్తే ఆగిపోతుంది అన్నమాట. ఇలా ఏసీ మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ప్రతి ఏసీ కూడా ఇంట్లో హ్యాపీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా, ఏ ప్రాబ్లం కూడా రాదండి. కానీ మినిమం ఏసీ మీకు రిమోట్లోనే 20 ఇచ్చాడు అనుకోండి, 22లోనే ఆన్ చేసుకోండి. రిమోట్తోనే ఆపేసానండి, ఆఫ్ చేసిన అంటే డోర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం పవర్ స్విచ్ ఉంది, 16 ఆంప్ స్విచ్ ఉంది కదండి, అప్పుడు ఆఫ్ చేసుకోవాలన్నమాట. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ కూడా చేయండి.